తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ వన్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్కి హాజరవుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం సో మనకందరికీ తెలుసు సెకండ్ ఫేజ్ దట్ ఈస్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది సో మొదటగా స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్కు వెళ్ళే ముందు మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన తర్వాత మీ సీట్ని రిటైన్ చేసుకోవాలి అని అంటే ఈసారి కొత్తగా రెండు అంశాలు చేర్చడం జరిగింది ఆ అంశాలు ఏంటనేది చూద్దాం ఒకసారి దానికంటే ముందు అఫీషియల్ వెబ్సైట్ ఫర్ టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ వన్ కౌన్సిలింగ్ ఇస్ టిఎస్ఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ సో ఆ కొత్తగా చేర్చిన రెండు అంశాలు వచ్చేసి చూడండి ఒకసారి ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టూ ఆప్షన్స్ ఫర్ రిటైనింగ్ ద ప్రొవిజనలీ అలాటెడ్ సీట్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మీకు ఫైనల్ ఫేజ్లో అలాటైన సీటు మీరు రిటైన్ చేసుకోవాలంటే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అందులో మొదటి వచ్చేసి మొదటిది వచ్చేసి ద స్టూడెంట్ కెన్ పే బిలో మెన్షన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ ఆన్లైన్ ఒక మినిమం అమౌంట్ అనేది పెట్టడం జరిగింది ఆ మినిమం అమౌంట్ని మీరు ఆన్లైన్లో పే చేసి సో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయొచ్చు ఆన్లైన్లో సో ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ ఇది మొదటి ఆప్షన్ సో రెండు ఆప్షన్ వచ్చేసి ఫిజికల్గా మీరు మీకు అలాటైన కాలేజీకి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేసి మీ యొక్క సీట్ని రిటర్న్ చేసుకోవచ్చు సో ఈ సెకండ్ ఆప్షన్లో మినిమం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కెన్ రిపోర్ట్ ద ప్రొవిజనల్ అలాట అలాటెడ్ కాలేజ్ అండ్ డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వితౌట్ పేయింగ్ ఎనీ బిలో మెన్షన్ ఫీ సో ఫస్ట్ దానిలో మాత్రం మీరు మినిమం అమౌంట్ పే చేసి ఆన్లైన్లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు సెకండ్ దానిలో మాత్రం మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు సో సెకండ్ దాన్లో మినిమం ఫీజు కట్టవలసిన అవసరం లేదు అండ్ ఇంకొక పాయింట్ కొత్తగా చేర్చడం జరిగింది అదేంటంటే ఇన్ కేస్ క్యాండిడేట్స్ డ్రాస్ ఆఫ్టర్ స్పెషల్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ దే హవ్ టు పే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ సో ఇప్పుడు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత ఎవరైనా వాళ్ళకు అలాట్ అయిన సీటు వాళ్ళు విత్డ్రా చేసుకుంటే దే హవ్ టు పే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ సో మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుందో ఆ ఫీ మొత్తం పే చేయాలి మీరు ఎప్పుడు స్పెషల్ రౌండ్ ఫేస్ తర్వాత మీ సీట్ను మీరు విత్డ్రా చేసుకుంటే సో ఈ మూడు అంశాలు కూడా కొత్తగా చేర్చడం జరిగింది ఈ టీఎస్ఎంసై ట్వంటీ ట్వంటీ వన్ కౌన్సిలింగ్లో ఇక్కడ చెప్పాను కదా మినిమం ఫీ అమౌంట్ పే చేయాలని చెప్పేసి ఆ మినిమం ఫీ అమౌంట్ ఎంతనో చూద్దాం ఒకసారి చూడండి స్టూడెంట్స్ ఇక్కడ ఆల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఫేజ్ అలాటెడ్ క్యాండిడేట్స్ విత్ ట్యూషన్ ఫీ ఎగ్జామ్షన్ హ్యావ్ టు పే మినిమం రూపీస్ ఫైవ్ థౌజండ్ సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ట్యూషన్ కంప్లీట్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్నవాళ్ళు కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేయాలి సార్ అడగచ్చు సార్ కంప్లీట్ ఫీ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఉంది ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేస్తున్నారు కదా మళ్ళీ అవి రియంబర్స్మెంట్ అవుతాయి అంటే ఎస్ రియంబర్స్మెంట్ అవుతాయి చూడండి ఇక్కడ ఎప్పుడు రియంబర్స్మెంట్ అంటే ఇన్ కేస్ ద క్యాండిడేట్ రిపోర్టెడ్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ స్పెషల్ లోన్ ద సేమ్ విల్ బీ రీఫండెడ్ మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్లో మీరు జాయిన్ అవుతే సో స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత మరల మీకు ఆ అమౌంట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ రీఫండ్ అవుతాయి ఓకేనా ఎస్ సో ఇంతకుముందు చెప్పింది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమమ్ ఫీజ్ ఎంత అంటే ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ హ్యావ్ టు పే మినిమమ్ ఆఫ్ రూపీస్ టెన్ థౌజండ్ సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇక్కడ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి టెన్ థౌసండ్ సో వీళ్ళకు కూడా అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా మీకు అలాటైనా కాలేజ్లో మీరు జాయిన్ అవుతాయి ఈ టెన్ థౌసండ్ రూపీస్ మరలా మీకు రీఫండ్ అవుతాయి ఓకేనా ఎస్ సో దిస్ ఈజ్ అబౌట్ మినిమం ఫీ నెక్స్ట్ టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ వన్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం ఒకసారి ఎక్ససైజింగ్ ఆప్షన్స్ మీరు ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి డేట్ వచ్చేసి ట్వంటీ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసి ట్వంటీ వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ సిక్స్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ సిక్స్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ ఇన్ స్పెషల్ రౌండ్ త్రూ ఆన్లైన్ బై ద క్యాండిడేట్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఇది స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ షెడ్యూల్ ఓకేనా స్టూడెంట్స్ ఎస్ నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఇన్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ సో ఇంతకుముందు వీడియోలో ప్లేస్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది సో అందులో కంప్లీట్ ఆల్ బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కానీ ఇక్కడ స్పెసిఫిక్గా సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడికి ఇంపార్టెంట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళ కోర్ కంపెనీస్తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో చాలామంది స్టూడెంట్స్ తెలియని విషయం ఏంటంటే ఓన్లీ సిఎస్ఈ అండ్ అలైడ్ బ్రాంచెస్ వాళ్ళకు మాత్రమే సాఫ్ట్వేర్లో జాబ్స్ వస్తాయి రిమైనింగ్ కోర్ బ్రాంచెస్ వాళ్ళకి సాఫ్ట్వేర్లో రావు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కాదు అది రాంగ్ కోర్ బ్రాంచెస్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి వాళ్ళ కోర్ కంపెనీస్తో పాటు సాఫ్ట్వేర్లో జాబ్స్ ఉంటాయి ఇది యాడ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఇప్పుడు నేను మా కాలేజ్ ప్లేస్మెంట్స్ అనాలసిస్ చూపిస్తాను మీకు నేను టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ వన్ బ్యాచ్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ టూ బ్యాచ్ సెవెంటీన్ ట్వంటీ వన్ బ్యాచ్ అంటే ఆల్రెడీ అవుట్ స్టూడెంట్స్ ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎయిటీన్ ట్వంటీ టూ అంటే నెక్స్ట్ ఇయర్ పాస్ అయ్యే స్టూడెంట్స్ ఒకసారి అనాలిసిస్ చూడండి మా కాలేజీలో ఈ మూడు బ్రాంచ్ వాళ్ళకు కూడా వాళ్ళ కోర్ బ్రాంచ్ వాళ్ళ కోర్ కంపెనీస్లో జాబ్స్ వచ్చాయి సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా జాబ్స్ వచ్చాయి ఒకసారి అనాలిసిస్ చూద్దాం చూడండి స్టూడెంట్స్ ఇక్కడ అవర్ సివిల్ స్టూడెంట్స్ ఆర్ గాడ్ ప్లేస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కోర్ కంపెనీస్ సివిల్ కోర్ కంపెనీస్లో ఏ కంపెనీస్లో జాబ్స్ వచ్చాయి ఇది సెవెంటీన్ ట్వంటీ వన్ బ్యాచ్ అంటే ఇయర్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు అంటే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఒకసారి చూడండి అపర్ణ కన్స్ట్రక్షన్స్ త్రీ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ స్క్వేర్ యార్డ్స్ టువెల్వ్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ రామ్ టెక్ థర్టీ వన్ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ ఇవి సివిల్ కోర్ కంపెనీస్ సో దీంతో పాటు అవర్ సివిల్ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఐటీ కంపెనీస్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ వన్ బ్యాచ్ ప్లానెట్ స్పార్క్ వన్ స్టూడెంట్స్ ఇన్ఫోసిస్ వన్ స్టూడెంట్ కాగ్నిజెంట్ టూ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఓకేనా ఎస్ సో అదేవిధంగా అవర్ సివిల్ స్టూడెంట్స్ ఆర్ గాడ్ ప్లేస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఐటీ కంపెనీస్ ఇది ఎప్పుడంటే ఎయిటీన్ ట్వంటీ టూ అంటే నెక్స్ట్ ఇయర్లో పాస్ అయ్యే స్టూడెంట్స్ ఒకసారి చూడండి నెంబర్స్ ఇక్కడ విప్రో నైన్ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ టీసీఎస్ సిక్స్ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ సూతర్ల్యాండ్ వన్ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ ఓకే ఎస్ చూడండి సివిల్ స్టూడెంట్స్ కూడా సాఫ్ట్వేర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇదే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా ఎస్ సో సివిల్ స్టూడెంట్స్ వాళ్ళకి నాట్ ఓన్లీ సివిల్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి టూ ఆపర్చునిటీస్ ఉంటాయి ఒకటి కోర్ కంపెనీస్లో ఇంకొకటి ఐటీ కంపెనీస్లో సో అదేవిధంగా లేదు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి సివిల్ మెకానికల్ స్టూడెంట్ అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇది చూడండి సివిల్ స్టూడెంట్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ టూ బ్యాచ్ ఇంతకుముందు చెప్పాను కదా విప్రోలో నైన్ స్టూడెంట్స్ దీస్ ఆర్ ద నైన్ స్టూడెంట్స్ విత్ రూల్ నెంబర్స్ అండ్ దేర్ ఫోటోస్ ఇది టీసీఎస్ సిక్స్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ రూల్ నెంబర్స్ అండ్ ఫోటోస్ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా సివిల్ స్టూడెంట్స్ నెక్స్ట్ మా స్టూడెంట్ లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్ శ్రావిక ఘట్ గోల్డ్ మెడల్ షీఈ ద టాపర్ ఇన్ ఆల్ జేఎండ్ యూ అఫిలేటెడ్ కాలేజెస్ ఓకే షీ ఘట్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ ద యూనివర్సిటీ సో వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ సో నాట్ ఓన్లీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మా సివిల్ స్టూడెంట్స్ ప్లేసింగ్ ఏ మేజర్ రోల్ నెక్స్ట్ మెకానికల్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ చూడండి కోర్ కంపెనీస్ కోర్ కంపెనీస్లో మెకానికల్ రిలేటెడ్ కోర్ కంపెనీస్లో టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ వన్ బ్యాచ్ అంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన బ్యాచ్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అనాలిసిస్ చేద్దాం టీవీఎస్ సుందరం ఫాస్ట్నర్స్ లిమిటెడ్ ట్వంటీ టూ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ ప్రతిరాజ్ త్రీ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ కెపారో ఫిఫ్టీన్ స్టూడెంట్స్ రెజల్యూట్ స్టార్ థర్టీన్ స్టూడెంట్స్ రామ్ టెక్ సిక్స్టీన్ స్టూడెంట్స్ ఎస్టీఎస్ లెవెన్ స్టూడెంట్స్ రామ్ గ్రూప్ టూ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ సో ఇది టూ థౌసండ్ సెవెంటీన్ ట్వంటీ వన్ మెకానికల్ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ ఇన్ ఫాలోయింగ్ కోర్ కంపెనీస్ సో అదేవిధంగా అవర్ మెకానికల్ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ ఇన్ ఫాలోయింగ్ ఐటీ కంపెనీస్ ఇన్ టూ థౌసండ్ సెవెంటీన్ ట్వంటీ వన్ అంటే ఆల్రెడీ Password type in students. Planet spark 2, Accenture 1, Cognizant 1, Infosys 1, Sutherland 7. So this is the placements for mechanical students in 2017-21 in the IT companies. Okay students? Yes. Next. So total 96 students are successfully placed. విత్ ఎ ప్యాకేజ్ ఆఫ్ టూ పాయింట్ ఫోర్ టు టెన్ ల్యాక్స్ పర్ యానం ఇది ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ వన్ బ్యాచ్ స్టూడెంట్స్ టోటల్ ఎంతమంది ప్లేస్ అయ్యారు మెకానికల్ స్టూడెంట్స్ టోటల్ ఎంతమంది ప్లేస్ అయ్యారు మెకానికల్ నైంటీ సిక్స్ స్టూడెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ విత్ ప్లేస్మెంట్ ఆఫ్ టూ పాయింట్ ఫోర్ టు టెన్ ల్యాక్స్ పర్ ఆనం సో ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు టోటల్ నైంటీ సిక్స్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు మా కాలేజ్ నుంచి మెకానికల్ స్టూడెంట్స్ బోత్ కోర్ కంపెనీస్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కలుపుకొని నైంటీ సిక్స్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అవర్ మెకానికల్ స్టూడెంట్స్ ఆర్ గాడ్ ప్లేస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఐటీ కంపెనీస్ నేను ఇంత ముందు చెప్పింది ఆల్రెడీ అవుట్ అయిన స్టూడెంట్స్ ఇప్పుడు వీళ్ళు టూ థౌసండ్ ఎయిటీన్ ట్వంటీ టూ బ్యాచ్ అంటే నెక్స్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ చూడండి వీళ్ళకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో విప్రో ఫోర్ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ టీసీఎస్ వన్ స్టూడెంట్ గాడ్ ప్లేస్డ్ సూజర్ల్యాండ్ వన్ స్టూడెంట్ గాడ్ ప్లేస్డ్ ఓకే ఎస్ అవర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఆర్ గాడ్ ప్లేస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కోర్ కంపెనీస్ సో ఎలక్ట్రికల్ కోర్ కంపెనీస్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ వన్ బ్యాచ్ అంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎస్టీఎస్ నైన్ రెజల్యూట్ స్టార్ త్రీ కెపారో సిక్స్ రామ్టెక్ ఫైవ్ స్విజర్లాండ్ సిక్స్ సో దీంతో పాటు వీళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఐటీ కంపెనీస్లో ఏ విధంగా ప్లేస్ అయ్యారో చూద్దాం చూడండి స్టూడెంట్స్ బైజూస్ టూ అసెన్చర్ టూ కాగ్నిజైన్ టూ ఎంఫోసిస్ వన్ టీసీఎస్ ఫోర్ స్టూడెంట్స్ విప్రో టూ స్టూడెంట్స్ ఇన్ఫోసిస్ వన్ స్టూడెంట్ క్యాబ్జమిని త్రీ స్టూడెంట్స్ డిఎక్సి వన్ ఎగ్జావేర్ వన్ సో సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉన్న ఆపర్చునిటీస్ స్టూడెంట్ ఎంతమంది ప్లేసారు ఇది ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ వన్ అంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ సో టోటల్లీ ఫార్టీ ఎయిట్ స్టూడెంట్స్ ఆర్ సక్స్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ విత్ ప్యాకేజ్ ఆఫ్ టూ పాయింట్ ఫోర్ టు టెన్ ల్యాక్స్ పర్ అనమ్ అవర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ వన్ మీన్స్ ఆల్రెడీ పాస్డౌట్ అయిన స్టూడెంట్స్ టోటల్ ఫార్టీ ఎయిట్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ ఓకే ఎస్ సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ ప్లేస్మెంట్ రికార్డ్ చూడండి ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ టూ విప్రో టూ స్టూడెంట్స్ టీసీఎస్ ఫోర్ స్టూడెంట్స్ సూతర్లాండ్ త్రీ స్టూడెంట్స్ హెగ్జావేర్ ఫైవ్ స్టూడెంట్స్ హెచ్పి ఎంటర్ప్రైజ్ టూ స్టూడెంట్స్ సో దిస్ ఈస్ ఐటీ కంపెనీస్లో సో అదేవిధంగా కోర్ కంపెనీస్ ఈ ఇయర్ చూడండి మేధా సర్వోర్ రైస్ సెవెన్ సో ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ టూ అనాలిసిస్ వచ్చేసి అది ఎప్పుడైపోతుంది ఈ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ పాస్ పాస్ అవుట్ అవుతారు సో ఇంకా చాలా టైం ఉంది ఇంకా స్టూడెంట్స్ పాస్ కావడానికి సో జస్ట్ దే ఆర్ ఇన్ ద ఫోర్ వన్ సో ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే ఉన్నారు సో ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే ఇంతమంది ప్లేస్ అయ్యారు సో కంప్లీట్ వాళ్ళ బీటెక్ నెక్స్ట్ ఇయర్ అయిపోయేసరికి కంప్లీట్ ఆల్ ద స్టూడెంట్స్ గాట్ కంప్లీట్ అందర్ స్టూడెంట్స్ కంపల్సరీ ప్లేస్ అవుతారు సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ వాళ్ళకి చాలా యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి వాళ్ళ కోర్ కంపెనీస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అదేవిధంగా ఐటీ కంపెనీస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ పిఎస్యూస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి సో చాలా యాడెడ్ అడ్వాంటేజ్ నెక్స్ట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్రూవల్స్ సో ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి చూడండి నాక్ నాక్ ఏ గ్రేడ్ అండ్ ఎన్బి అక్రేడేషన్స్ అండ్ యూజీసీ అటనామస్ కాలేజ్ అండ్ ఏసీటీ అప్రూవల్ నెక్స్ట్ అండ్ రీసెంట్గా ఏఐసిటి వాళ్ళు ఏఐసిటి లీడర్షిప్ ఇన్ టెక్నికల్ ఎక్సలెంట్ లైట్ ఫిఫ్టీ అనే ప్రోగ్రాంలో టోటల్ తెలంగాణలో సిక్స్ కాలేజెస్ని ఎంపిక చేయడం జరిగింది అందులో ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి మొదటిది టోటల్ సిక్స్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఇన్ దట్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ ద ఫస్ట్ వన్ నెక్స్ట్ స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్స్ ఫర్ సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఎవరైతే త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ సీట్ వస్తుందో త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి వారికి స్పెషల్ స్కాలర్షిప్స్ ఉన్నాయి ఒకసారి స్పెషల్ స్కాలర్షిప్స్ చూడండి బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్స్ వాళ్ళకి యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ ఆఫ్ ఎయిటీ థౌజండ్ బస్ కన్సెషన్ ఫీ హండ్రెడ్ పర్సంటేజ్ గేట్ కోచింగ్ విత్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫీ కన్సెషన్ హండ్రెడ్ పర్సంటేజ్ అడిషనల్ కోర్సెస్ ఫర్ ఏఎంఎల్ ఐఓటీ టెక్నికల్ స్కిల్స్ సాఫ్ట్వేర్ స్కిల్స్ లైక్ దీని కూడా హండ్రెడ్ పర్సంటేజ్ అండ్ హాస్టల్ ఫీ కన్సెషన్ హండ్రెడ్ పర్సంటేజ్ ఇది బిలో ఫైవ్ థౌసండ్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ వన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఇన్ బిట్వీన్ దట్ ఏస్ కాలేజ్లో మీకు ఈ త్రీ బ్రాంచెస్లో ఏ సీట్ వచ్చినా కూడా యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ ఆఫ్ ఎయిటీ థౌజండ్ బస్ కన్సెషన్ ఫీ హండ్రెడ్ పర్సంటేజ్ గేట్ కోచింగ్ విత్ ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫీ కన్సెషన్ హండ్రెడ్ పర్సంటేజ్ అండ్ అడిషనల్ కోర్సెస్ ఫీ హండ్రెడ్ పర్సంటేజ్ అండ్ హాస్టల్ ఫీ కన్సెషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సో ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నుంచి ట్వంటీ థౌసండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈ బ్రాంచ్ ఏ బ్రాంచ్ వచ్చినా కూడా వాళ్ళకి యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ ఎయిటీ థౌజండ్ బస్ కన్సెషన్ ఫీ ఫిఫ్టీ పర్సంటేజ్ ఏస్ గేట్ కోచింగ్ గేట్ కోచింగ్ విత్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫీ కన్సెషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ అండ్ అడిషనల్ కోర్సెస్ కన్సెషన్ ఇస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ హాస్టల్ ఫీ కన్సెషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ సో వీళ్ళకి అప్ టు ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతే బస్ ఫీ కన్సెషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ గే గేట్ కోచింగ్ విత్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫీ కన్సెషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ అండ్ అడిషనల్ కోర్సెస్ ఫీ కన్సెషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ హాస్టల్ ఫీ కన్సెషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓకే ఎస్ ఈ స్కాలర్షిప్స్ అన్ని కూడా త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఈ త్రీ బ్రాంచెస్లో మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఈ మూడు బ్రాంచెస్లో ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా స్టూడెంట్స్ ఎస్ నెక్స్ట్ వాట్ ఈస్ ద సీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆడిటోరియం ఆల్మోస్ట్ థౌజండ్ కెపాసిటీ సీ ద ఇమేజెస్ It's like cinema theater, IMAX theater, different images. Next, see the hostels. So, this is boys' hostel. This is girls' hostel. Next, see the college buildings. So, this is college buildings. This is placement cell and administrative block. Next, Satyam block, Mallikarjuna block. and this is Sheshasai block. So, Ace Engineering College courses offered following are these are the branches Civil Engineering Intake 60, Computer Science and Engineering 180, Information Technology 60, C Artificial Intelligence and Machine Learning 180, Data Science 60, Internet of Things 60, Electronics and Communication Engineering 120, Electrical and Electronics Engineering 60, Mechanical Engineering 60. So Ace Engineering College MZ Code A C E G. For admissions, you can contact these are the mobile numbers. So thank you.